నమస్కారం, నేను మీ రవిచంద్ర. ఈ వీడియో ద్వారా జియో ట్యాగింగ్ అంటే ఏంటి, జియో ట్యాగింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ప్రభుత్వం ఎందుకు అమలు పరుస్తుందో అప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/rvideo అని టైప్ చేసి సెర్చ్ చేసి వీడియోస్ వీక్షించండి. శాటిలైట్ ఆధారంగా భూగోళం మీద ఏ వస్తువు ఎక్కడ ఉంది సులభంగా తెలుసుకుంటాం కదా. ఒక ఫోటోకి జియో ట్యాగింగ్ చేసామనుకోండి, ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ తీశారనేది సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలా, మీ మొబైల్ ఫోన్లో మీ స్మార్ట్ ఫోన్లో జియో ట్యాగింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఒక ఫోటో తీశారనుకోండి, ఆ ఫోటోలో ఆ ప్రాంత అక్షాంశ రేఖాంశాలు నమోదవుతాయి, అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సేవ్ అవుతాయి అన్నమాట ఫోటోతో పాటు. జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే పేరుతో ప్రతి ఇంటిని ఆధార్ కార్డుతో పాటు ఆ ఇంటి ఓనర్ ఫోటోని జియో ట్యాగింగ్ చేసింది. అంటే ఏ నివాసంలో ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు, కుటుంబ సభ్యులు ఎంత, వారి డేటా అంతా కూడా జియో ట్యాగింగ్ అయి ఉంటుంది, సులభంగా వారిని గుర్తించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చెరువులకి మొక్కలకి కూడా జియో ట్యాగింగ్ చేస్తుంది. చెరువులకి మొక్కలకి జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే, మొక్కలు చెరువులు మాయమవుతున్నాయి, చెట్లు అయితే కొట్టేస్తున్నారు, చెరువులు అయితే పూడ్చేసి షాపింగ్ మాల్స్ కింద, సినిమా థియేటర్స్ కింద, ఇళ్ళ కింద మార్చేస్తున్నారు, కొత్త చెరువులు తవ్వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కుక్కలకి కూడా జియో ట్యాగింగ్ చేస్తుంది. కుక్కలకి జియో ట్యాగింగ్ ఏంటంటే, కుక్క శరీరంలో ఒక చిప్ అమరుస్తారు, ఆ చిప్ ఆధారంగా దాని యొక్క ఆరోగ్య పరిస్థితి, దానికి వ్యాక్సిన్ అందిందా లేదా, దానికి వ్యాక్సిన్ ఎప్పుడు వేశారు. కుక్కకి జియో ట్యాగింగ్ చేయడం ద్వారా కుక్కను ఎవరైనా దొంగిలించినా కూడా కుక్కలో చిప్ ఉంటే దాన్ని సులభంగా మనం గుర్తించవచ్చు, అది ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ నివసిస్తుంది అనేది విషయాలు సులభంగా తెలుస్తాయి. వైజాగ్ సిటీలో జియో ట్యాగింగ్ అమలు చేస్తున్నారు. కుక్కల పెంపకందారులు 200 రూపాయలు చెల్లించి జియో ట్యాగింగ్ చేయించుకోవాలి. జియో ట్యాగింగ్ చాలా మంచి విషయం. జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆ కుక్క దొంగిలించబడినా లేదా మిస్ అయినా సులభంగా తెలుసుకోవచ్చు. చెరువులకి జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, చెరువు ఎక్కడుంది దాంతోపాటు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా మొక్కలకి, కుక్కలకి, భూమి మీద ఉన్న జీవులకి, జంతువులకి, మనుషులకి జియో ట్యాగింగ్ చేయడం అనేది ప్రభుత్వం అమలుపరుస్తుంది. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/rvideo అని టైప్ చేసి వీడియోస్ వీక్షించండి. ఎప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందగలుగుతారు. మీ యొక్క అభిప్రాయాలు సందేహాలు కామెంట్స్లో తెలియచండి. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.